Hi, hello, namaste. Welcome to Lovely Dimple with Mom Vlogs. ఈ వ్లాగ్ వచ్చి ఫన్ విత్ ర్యాబిట్స్ అండి. నేను ఈరోజు మీకు ఈ వ్లాగ్లో ర్యాబిట్స్ చూపిస్తున్నాను. ఈ ర్యాబిట్స్ ఎక్కడివి, నేను ఎక్కడికి వచ్చానని డౌట్ వస్తుందా. మేము హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చామండి, మా అత్తగారింటికి, లంకెల కూరపాడు, ఉప్పాళ్ళ మండలం, గుంటూరు డిస్టిక్. ఇవేంటి అడ్రస్ మొత్తం చెప్తుంది అని అనుకోకండి. మా ఊరు గురించి తెలియాలని నేను మీకు చెప్పాను. మాది ఒక చిన్న గ్రామం. ఇక్కడ మా ఇంట్లో కుందేళ్ళు ఉన్నాయన్నమాట, మా అత్తయ్య వాళ్ళు పెంచుతున్నారు. సో వాటితోనే సరదాగా గడిపేశాం ఈవినింగ్ టైంలో. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ కరోనా లాక్డౌన్కి మాకైతే సిటీలో ఉండి బాగా బోర్ కొట్టేసింది, అందుకనే వెంటనే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మా ఊరని చెప్పడం కాదు కానీ నిజంగా చాలా బాగుంటుందండి. చుట్టూ పొలాలు, తోటలు, తిరగడానికి చాలా బాగుంటుంది కదా. ఎంతైనా పల్లెటూరు పల్లెటూరేనండి. అలాగే ఈ కుందేళ్ళు ఏం తింటాయి, ఎలా ఉంటాయి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాను. అది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. ఈ కుందేళ్ళు అనేవి ఎక్కువగా క్యాబేజ్, క్యారెట్ అండ్ ఫ్రూట్స్, కాయలు, గింజలు ఇలాంటివి అనేవి ఎక్కువగా తింటాయి. ఎందుకంటే ఈ ర్యాబిట్స్ అనేవి కంప్లీట్ వెజిటేరియన్స్ అండి, అందుకని ఇవి ఎక్కువగా వెజ్జే తింటాయి. ఎక్కువగా గ్రాస్ని ఇష్టపడతాయి, గడ్డిని. ఈ ర్యాబిట్స్ అనేవి ఇలా తింటూ యూరిన్కి వెళ్తూ అంతా గలీజ్ చేసుకుంటాయి కదా. వీటికి అసలు ఎప్పుడు బాత్ చేయించాలి, వీటికి అసలు బాత్ అవసరమేనా అనిపిస్తుంది. ఆ డౌట్ కూడా క్లియర్ అయింది నాకు. ఇక్కడ ఈ ర్యాబిట్స్ ఏంటంటే అవంతా మట్టి అంటించుకొని చాలా గలీజ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం బాత్ చేయించాలి. ఎప్పుడంటే అప్పుడు సరదాగా చేయించకూడదు. అది కూడా బాత్ అనేది వామ్ వాటర్తో ఒక 10 మినిట్స్ లోపలనే చేయించాలి, ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఎక్కువ వేడిని కానీ ఎక్కువ కూల్ని కానీ తట్టుకోలేవు. ఇక్కడ మా డింపుల్ అయితే పట్టుకోవటానికి ట్రై చేస్తుంది ఇందాక ఎప్పటి నుండో, బట్ దానికి ఆ కుందేలు అనేది దొరకట్లేదు. డింపుల్కి మామయ్య అవుతాడు, తను పట్టిస్తే డింపుల్ పట్టుకుందనమాట. తన కళ్ళల్లో చూసారా బ్రైట్నెస్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. కుందేలు అనేది కదిలేసరికి వదిలేసింది. అండ్ నెక్స్ట్ నేను ట్రై చేశాను వాటిని పట్టుకుందామని, సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాను అందుకే ఒక చేతితోనేమో మొబైల్ పట్టుకున్నా, ఇంకో చేతిలోనేమో వాటిని పట్టుకుందామని ట్రై చేస్తుంటే అవి దొరకట్లేదు. నేనైతే ఫుల్ నేనైతే పట్టుకునే దాంట్లో ఫుల్ కామెడీ, మేమైతే ఫుల్గా నవ్వాము అన్నమాట. అవి అస్సలు దొరకట్లేదు. నేను చివరికి ఎట్లా అయితే పట్టుకున్నాము, దొరికింది. చూస్తున్నారు కదా, నేనైతే పట్టుకొని దాన్ని పైకి లేపాను. నేను కూడా అదే ఫస్ట్ టైము కుందేలను అలా పట్టుకోవడం, ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు నాకు ఛాన్స్ రాలేదు అలా పట్టుకొని ఆడుకోవడం. ఇదంతా ఇప్పుడైతే మా ఇంట్లో ఉంది కదా, అలా ఆడుకున్నాం. వాటి స్కిన్ అయితే చాలా స్మూత్గా ఉంది, ఇయర్స్ కూడా ఎంత మెత్తగా ఉన్నాయో, పట్టుకోవడానికైతే ఎంత సాఫ్ట్గా ఉందో. కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, ఎందుకంటే అది పట్టుకున్నప్పుడు ఎప్పుడు టీవీలు సినిమాల్లో చూడటమే కానీ దగ్గర నుండి ఇలా పట్టుకోవడం ఫస్ట్ టైము. చూస్తున్నారు కదా చాలా బాగుంది. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, మేమైతే మా ఊర్లో ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా ఇలా ర్యాబిట్స్తో టైం స్పెండ్ చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్, మా న్యూ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.